హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా నేను కలుపు తీసేది ఒకటి మాన్యువల్ కలుపు తీసే ఒక సైకిల్ మెషిన్ ఉంది, అది ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నా. మోస్ట్లీ చాలామంది చూసుంటారు ఈ మెషిన్ని, యూజువలీ పెట్రోల్లో లైక్ మనం చూస్తుంటాం బ్రష్ కట్టర్స్ అని, గ్రాస్ కట్టర్స్ అని, ట్యాప్ అండ్ గో అని కొన్ని ఉన్నాయి మెషిన్స్. అవన్నీ పెట్రోల్తో డీజిల్తో ఇలా యూజ్ చేయాల్సి వస్తుంది, అగైన్ ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది. సో దానివల్ల ఆ ఇన్పుట్ కాస్ట్ ఇంకొంచెం తగ్గించడానికి, నా దగ్గర బ్రష్ కట్టర్స్ ఉన్నాయి కానీ దానికిన్న ఇంకా ఇన్పుట్ కాస్ట్ తగ్గించడానికి ఏదైనా ఉందా అని ఆలోచించినప్పుడు సైకిల్ వీడ్ రిమూవర్ అని ఒకటి ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, ప్లస్ బాగా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది, నేను అబ్జర్వ్ చేశాను, ప్లస్ ఇక్కడ నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను. సో అది మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా, ఇన్ కేస్ మీరు న్యూ కొత్తగా తెలుసుకోవాలంటే. దీనికి పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు, సోలార్ అవసరం లేదు, ఇన్పుట్ కాస్ట్ ఏది ఉండదు. ఓకే, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఆరామ్గా మీరు వాడుకోవచ్చు, పెద్దగా హెవీ కూడా ఉండదు, అంత కష్టం కూడా ఉండదు. బట్ మాన్యువలీ, బట్ బెటర్, మచ్ బెటర్ దాన్ పెట్రోల్. ఇన్పుట్ కాస్ట్ కంపేర్ చేస్తే మచ్ బెటర్. ఓకే, సో ఇంతసేపు నేను మాట్లాడుతుంటే ఎలా ఉందో ఈ మెషిన్ అని మీకు అనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మెషిన్ చూద్దాం, అది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం, తర్వాత మళ్ళీ నేను మాట్లాడదాం. ఓకే, ఫైన్, కమ్. సో చూసారు కదా, ఇది మనకు సైకిల్ వీడ్ రిమూవర్ మెషిన్ ఇది. సో బేసికల్గా ఇది చాలా సింపుల్గా తయారు చేశారు. చూడండి, ఒక వీల్ ఉంటుంది, కింద ఒక బ్లేడ్ టైప్ సిస్టమ్ పెట్టాడు. చూడండి, ఒక బ్లేడ్ టైప్ సిస్టమ్ ఇది. మనకు ఫ్రీగా కలుపు ఏదన్నా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా నేను ముక్కున వేసానని, ముక్కున యూజువల్గా మేము హ్యాండ్ టిల్లర్ యూజ్ చేసి ఇక్కడ సైడ్లో ఉండే కలుపు అంతా కట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు దాంట్లో కూడా పెట్రోల్ వేయాలి, సో పెట్రోల్కి కూడా ఇన్పుట్ కాస్ట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది కదా అని ఆలోచించినప్పుడు ఇది బాగా ఎఫెక్టివ్గా అనిపించింది నాకు. సో చూద్దాం మరి ఎలా వర్క్ చేస్తుందో. ఓకే, చూసామా మరి ఎలా వర్క్ అవుతుందో. బేసిక్గా జస్ట్ పుష్ చేయడం అంతే, కింద ప్రెస్ చేసుకొని పుష్ చేసుకుంటూ పోవడం. సో అబ్జర్వ్ చేశారా, చూడండి కలుపు మొత్తం అంతా క్లీన్ అయింది కదా. చూడండి, ఇది జస్ట్ పుష్ చేసుకుంటూ పోవడం అంతే. కొంచెం కలుపు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా పుష్ చేయాల్సి వస్తుంది, అంటే కొంచెం ఎఫర్ట్ వేయాల్సి వస్తుంది, అదర్వైజ్ ఎఫర్ట్ ఏం పెద్దగా ఉండదు. చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో, దీనికి పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ అవసరం లేదు. ఎక్కువ కలుపు ఉన్నప్పుడు మనం చూసాం కదా ఎలా వర్క్ చేస్తుందో, ఇక్కడ చాలా ఎక్కువ కలుపు ఉంది, దీన్ని కూడా ఈ మెషిన్తోనే మనం కలుపు తీసుకోవచ్చు. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో.
సో చూసారా, కొద్దిగా కష్టపడ్డాను, అందుకే రికార్డ్ చేయలేదు అది. సో ఇంత పెద్ద కలుపు ఉన్నా కూడా మనమే తీసుకోవచ్చు. బేసిక్గా ఇది లేబర్కి అయితే చాలా ఈజీ అవుతుంది, కానీ మనకైతే చాలా అంటే సాఫ్ట్గా చేసేవరకైతే కాదు, ఎందుకంటే మాన్యువల్లీ కలుపు తీసుకోవడం అది హెవీగా ఉండేది మాత్రం మనం చేసుకోలేము, లేబర్ అయితే చేయగలరు. అదేనా తక్కువ కలుపు ఉండే దాంట్లో అయితే మనమే చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. సో ఇది దీని అడ్వాంటేజ్, తక్కువ కలుపు ఉన్నప్పుడైతే మనం చేసుకోవచ్చు. అదే ఇలా ఎక్కువ కలుపు ఉన్నప్పుడు బేసిక్గా ఇక్కడంతా నేను బ్రష్ కట్ వేసి కట్ చేశాను, కట్ చేసిన తర్వాత రీగ్రోత్ అయ్యిండేది, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండేది. సో ఇది హెవీగా ఉంది, అలా హెవీగా ఉండేదైతే కినా లేబర్ ఉంటేనే వాళ్ళు నీట్గా క్లీన్ చేయగలరు ఈ మెషిన్ యూస్ చేసి కూడా. మనమే అయితే చేయడానికి కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ వేయాలి, అదర్వైజ్ దిస్ మెషిన్ ఈజ్ ఆసమ్, చాలా పనిచేస్తుంది, పెద్దగా ఎక్స్పెన్సెస్ ఉండదు, ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. సో ఈ వీడ్ కంట్రోల్ మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో సో మీకు కూడా ఇష్టమైంది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఏమన్నా బాగుంది అని అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో ఇన్ కేస్ మీకు ఈ మెషిన్ ఏమన్నా కావాలా అనిపిస్తే మీరు కాంటాక్ట్ చేయొచ్చు నన్ను, ఇది కూడా కొరియర్ ద్వారా పంపించవచ్చు. సో లేదంటే ట్రావెల్స్ ఏదైనా ఉంటే దగ్గరలో మీకు ఏదైనా ట్రావెల్ కంపెనీస్ ఏదైనా ఉంటే, లైక్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా విఆర్ఎల్ ఎక్స్వైజీ ఉన్నాయి కదా, దాని తరపున కూడా పంపించవచ్చు. సో ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నేను. తక్కువ కలుపు ఉంటే మనం తీసుకోవచ్చు, ఎక్కువ కలుపు ఉంటే మాత్రం లేబర్నే యూస్ చేయమని చెప్పాలి దీన్ని, ఎందుకంటే మాన్యువల్లీ మనం పుష్ చేయాలి కదా. సో అందుకని దట్స్ ఆల్ ఫ్రమ్ మై ఎండ్, అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ దెన్, బాయ్.